हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो ई रोजु ई वीडियोलो नेनु मी अंदरितो रेस्टोरेंट स्टाइल चिकेन फ्राइड राइस एला चेसुकोवालो चेसि चूपिस्तानु। सो इदि चाला चाला सिंपल रेसिपी अन्नमाट। सो मनम ईजीगा इंट्लो चेसुकोवच्चु। सो इप्पुडैते मनम वीडियोलोकी वेल्लिपोदाम। ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే దీనిలోకి నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. ఈ బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే మనం సన్న బియ్యమైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం నేను వాటర్ని ఇలా బాయిల్ చేసుకుంటున్నాను అన్నమాట. జనరల్లీ మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా అయినా కుక్ చేయొచ్చు, కాకపోతే ఇది ఒక సెకండ్ మెథడ్ అన్నమాట. ఇక్కడ నేను వాటర్ ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా చికెన్ ఉంటుంది కదండి, దీన్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా తెప్పించుకుంటే మంచిది అన్నమాట. వీటిలోకి చాలా బాగుంటుంది. ఇది బోన్లెస్ చికెన్ అండి ఇది. సో దీన్ని ఇలా వెనిగర్ వేసేసి చక్కగా వాష్ చేసుకుందాము. సో ఒక 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న స్మెల్ ఏం లేకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలా వాష్ చేసుకున్న వాటిని మనం పక్కన పెట్టుకుందాం. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకి వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఈ ఇది మరీ ఎక్కువగా బాయిల్ అవ్వడం అవసరం లేదన్నమాట. సో లైట్గా బాయిల్ అయినా చాలు. దీంట్లోకి మనం ఇలా వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, దీన్ని మొత్తం వేసేద్దాం. దీంట్లోకి నేను ఇలాంటి అంటే బిర్యానీ ఆకులు కానీ జీలకర్ర కానీ లేకుంటే ఏ స్పైసెస్ కూడా వేయలేదన్నమాట. సో జస్ట్ దీంట్లో సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి మనం ఇలా ప్లెయిన్గానే కుక్ చేసుకుందాం. సో ఇది కుక్ చేసుకునేటప్పుడు మనం మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకుంటే మనకి ఓవర్ కుక్ అయిపోతుంది అన్నమాట. ఓవర్ కుక్ అయిపోతే మనకి ఫ్రైడ్ రైస్లోకి బాగుండదు. సో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది మనకి ఒక 70-80% కుక్ అవ్వాలి. అంటే మీరు ఒక గ్రెయిన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసినప్పుడు అది ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. సో దీంట్లో వాటర్ మనం ఇలానే పెట్టేసామనుకోండి, ఇది మనకి ఓవర్ కుక్ అయిపోతుంది. అలా ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడానికి మనం ఇలా స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా వాటర్ ఉన్నా అది కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఒక పాట్ తీసుకుందాము. ఈ పాట్ మనం చూస్ చేసుకునేది పెద్ద సైజ్ చూస్ చేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మిక్స్ చేసుకుంటూ ఉండం కదండి. సో అలాంటప్పుడు మనకి ఇలా పెద్ద సైజ్ పాట్ ఉంటేనే మంచిది. ఇంకా దీంట్లోకి నేను ఫస్ట్ చికెన్ కుక్ చేసుకుంటున్నాను. చికెన్ కుక్ చేసుకోవడానికి నేను కొద్ది వాటర్ వేసుకున్నాను అన్నమాట. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకున్న వాటిని మనం చక్కగా కుక్ చేసుకుందాము. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత మీరు చికెన్ పీసెస్ని అంటే చూస్తూ కుక్ చేసుకోండి. అది మనకి కుక్ అయిపోయింది అని అనిపించినప్పుడు మనకి ఇలా ఆయిల్ వదిలేస్తుంది అన్నమాట చికెన్. సో ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాము. ఆ తర్వాత మీరు కానీ చికెన్ పీసెస్ని చెక్ చేసినట్టయితే చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో వీటన్నిటినీ మనం ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసేసుకుందాం. సో ఇలా తీసుకున్న చికెన్ పీసెస్ని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేకుంటే మ్యాష్ చేసుకోవచ్చు అండి. ఇంకా సేమ్ పాట్ని నేను పెట్టుకున్నాను అన్నమాట. అది హీట్ అవుతుంది. హీట్ అయ్యే లోపల నేను 2x తీసుకున్నాను అన్నమాట ఇక్కడ. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో బటర్ వేసుకుంటున్నాను అన్నమాట. మీకు కావాలంటే మీరు టోటల్గా బటర్లోనే కుక్ చేసుకోవచ్చు, లేకుంటే టోటల్ ఆయిల్లోనే కుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా బటర్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న ఎగ్స్ని వేసేద్దాం. దీన్ని మనం అప్పుడే బీట్ చేయకూడదండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం కలుపుకుందాం. మరీ ఎక్కువగా కలిపేయకండి, అంటే చిన్న పీసెస్ అయిపోతాయి అన్నమాట అవి.
ఇంకా దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ క్యారెట్ అండ్ బీన్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే క్యాబేజ్ తీసుకోవచ్చు అండ్ క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ వరకు మనం ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ 50% ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి కదండి, అప్పుడు మనం చికెన్ వేసుకుందాం. సో ఇలా చికెన్ని మనం ఇలా పీసెస్ కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా మ్యాష్ చేసుకుని వేసుకుందాం. వీటిని చక్కగా ఒకసారి కలుపుకొని మనం ఇందాక కుక్ చేసుకున్నాం కదండి రైస్, ఈ రైస్ని వేసుకుందాం. రైస్ వేసుకునేటప్పుడు ఇక్కడ మనం క్వాంటిటీ అయితే చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే మనం తీసుకున్న ఎగ్ అండ్ వెజిటేబుల్ క్వాంటిటీని బట్టి మనం రైస్ తీసుకోవాలన్నమాట. లేకుంటే మనకి రైస్ ఎక్కువ అయిపోతుంది, నెక్స్ట్ ఈ చికెన్ అండ్ ఎగ్ పీసెస్ అనేవి తగ్గిపోతాయి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ వరకైనా కనీసం వీటిని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో నేను 1/2 స్పూన్ షుగర్ వేసుకున్నానండి. దీంట్లోకి బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను అనమాట, ఒక 2 చిటికెడు. నెక్స్ట్ ఇది వచ్చేసి సోయా సాస్ అండి. మనకి రెస్టారెంట్ స్టైల్ కాబట్టి ఇది ఎక్కువ డార్క్ కలర్లో ఉండదు. సో అలా కలర్ రాకుండా ఉండడానికి సోయా సాస్లో కొద్దిగా వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకోండి, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి వైట్ పెప్పర్ పౌడర్ అండి, దీన్ని కూడా సేమ్ 1/2 స్పూన్ ఆర్ 2 చిటికెడు. ఇంకా ఇది వచ్చేసి అజినోమోటో అండి, టేస్టింగ్ సాల్ట్. ఇది మీ ఇష్టం అనమాట, యూజ్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా కలుపుకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది కదండి, దీన్ని 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకుందాం. సో ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇంకొద్దిగా ఎక్కువ ఫ్లేవర్ లాక్ చేయడానికి కోసం నేను దీంట్లోకి ఉత్తిగా ఘీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలని ఏం లేదు. సో కాకపోతే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇలా లిడ్ పెట్టేద్దాం. యాడ్ చేయకుండా ఇలా లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేసి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా కుదిరిందో. అసలు మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్, రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి నాకు మోస్ట్ ఫేవరెట్ అండి. సో అందుకని చెప్పి నేను ఇది నేర్చుకొని ఇలా చేసుకొని తింటూ ఉంటాను. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో, నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.